కాకపోతే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తపనలు ఎన్నో ఎంక్వైరీలు ఎన్నో క్వరీలు ఎంత వేసినా కానీ తెరపైకి అన్యూహ్యంగా ఒక యువతరం నాయకుడు అని కొంతమంది అంటున్నారు అసలుకి అప్పటివరకు ఆ పార్టీలో చాలా వరకు చాలా ఏం తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వ్యక్తి తెర మీదకి వచ్చారు అతను ఏ విధంగా చూడొచ్చు అంటారు చాలామంది సీనియర్స్ కూడా దీన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది ఒక విధంగా బాగానే యుద్ధం కూడా జరిగింది సరే ఇవన్నీ ఒక ఎంపిక ప్రక్రియలో అనేక అంశాలు పరిశీలన చేసి ఉంటారు హైకమాండ్ ఒక ఇంప్రెషన్ ఫామ్ అయింది సరే ఇప్పుడు ఇవాళ రేపు సర్వేలు అంటారు మిగతావెన్నో ఇలాంటి టూల్స్ అన్నీ వాడుతున్నారు సరే ఏదో రకంగా ఆయన వచ్చాడు పార్టీ హెస్ టేకన్ అ డిసిషన్ అంతకు మించి ఆ సెలెక్షన్ ప్రాసెస్ కానీ అది కానీ దానిపైన ఎలాంటి కామెంట్ చేయడం సరైనటువంటిది కాదని నేను భావిస్తాను ఓకే అయితే ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా అంటే రెండు సంవత్సరాల నుండి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుండి కూడా ఎప్పుడైతే మార్పు పిసిసి మార్పు జరగాలి అనేటువంటి ఆలోచన హైకమాండ్లో ఇక్కడ కూడా బాగా పికప్ అయిందో మేము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాం అధిష్టానానికి నాతో పాటు కొంతమంది సహచరులు కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరం అని పార్టీ విధోయుల కాంగ్రెస్ విధువుల ఫోరం మా మాకే ఉద్దేశం లేదు మేము ఎప్పుడు కూడా ఈ ఫలానా వారికి ఇవ్వాలని చెప్పి దాంట్లో పేర్లు పెట్టలేదు ఈ మధ్య ఎమ్మెల్యేలు ఒక లేఖ రాసేటువంటి సందర్భంలో కూడా అంటే ఒక్కొక్కరు ఓ రకంగా కొన్ని పేర్లు సజెస్ట్ చేశారని తెలిసి కొంతమంది మరి మనం కూడా ఏదైనా ఒక ప్యానెల్లాగా పెట్టి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొందరు వాడికి సంబంధించిన వాళ్ళు చేసి నన్ను సంప్రదించినప్పుడు వైసీడ్ నో నో నేమ్ ఇది ఒక వ్యక్తిగతంగా ఎవరినో ఆ పదవికి మనం ప్రొజెక్ట్ చేస్తున్నామనేటువంటి మాట కాదు సూత్రప్రాయంగా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా ఉండేటువంటి వారిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది ఉన్నారు కేపబుల్ పర్సన్స్ ఉన్నారు అనుభవం ఉన్నటువంటి వారు ఉన్నారు ఇమేజ్ ఉన్నటువంటి వారు ఉన్నారు అది చేసుకుంటే బాగుంటుంది అంతే తప్ప ఈ ఫలానా రెడ్డి అయితే బీసీ అయితే అయినా ఎస్సీ అయితే ఈ పద్ధతిలో మనం వి షుడ్ నాట్ గోయింగ్ టు దాట్ అది అధిష్టానాన్ని డిక్టేట్ చేసినట్టుగా ఉండొద్దు అని ఐ వాజ్ వెరీ క్లియర్ అయితే సరే కారణం ఏంటి విధేయులుగా ఉండేటువంటి వారికంటే మేము మొదటి నుంచి కూడా పార్టీ న్యూక్లియస్గా ఉండేది అంటే దేని చుట్టైతే అన్నీ చేరతాయో న్యూక్లియస్ అంటే అన్నీ అట్రాక్ట్ అయ్యి దాని చుట్టూ రావాలి ఆ న్యూక్లియస్ నిజమైనటువంటి పార్టీకి బలం అనేటువంటిది కోర్ స్ట్రెంగ్త్ అనేది విధేయులుగా పార్టీ విధానాలపై విశ్వాసం ఉండి పార్టీ ఆలోచనలకు కట్టుబడి ఉండేటువంటి విధంగా ఉండేటువంటి వాళ్లను మనం గుర్తించాలి వారు రియల్ స్ట్రెంగ్త్ వాళ్లను విస్మరించినాము అనేటువంటి మాట పోతే రాంగ్ మెసేజ్ పోతుంది నేను నేను స్వయంగా రేవంత్ రెడ్డికి చెప్పాను ఇదే గదిలో నన్ను కలవడానికి వచ్చాడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కరోనా ఇవన్నీ రాకముందు ఇది వ్యక్తిగతంగా ఎవరి అంటే ఏ లాయలిస్ట్ అంటే వ్యక్తిగతంగా ఫలానా అనేటువంటి ఆలోచన లేకుండా ఏదైతే మేము ముందుకు తీసుకెళ్ళామో అదేవిధంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మాది కానీ ఇంకెవరి మీద మాకు నథింగ్ పర్సనల్ బట్ సరే నేను చెప్పాను యు యంగ్స్టర్ లాట్ ఆఫ్ టైం నా ఉదాహరణ కూడా చెప్పాను నా కాన్స్టిట్యున్సీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనతా పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ అంటే చిన్న పార్టీ జనరల్ సెక్రటరీ నాకేదన్నా పదవి ఇవ్వాలంటే నేను ఇవ్వను అన్న నువ్వురా పని చేసుకుంటూ బో నువ్వు వస్తే ఇంకొకరిని తీసేయాల్సి వస్తుంది అది మంచిది కాదు వాళ్ళు బాధపడతారు నువ్వు కూడా రేపు ఇంకెవరైనా వస్తే నన్ను కూడా బీకేస్తారని అనుకోవడానికి స్కోప్ ఉంటుంది రా పని చేసుకుంటూ పో తర్వాత డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్గా ఆ హోదా కూడా చేరుకున్నాడు ఇవి జరుగుతాయి మన టాలెంట్ ఉన్నప్పుడు నో కెన్ స్టాప్ యూ